available technology. మన తెలుగు టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం వీడియో ద్వారా మన మొబైల్లో ఏవైనా మనం ఇంపార్టెంట్ వర్క్స్ మర్చిపోయినట్టయితే వాటిని రిమైండర్స్గా ఏ విధంగా మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. దీనికోసం ఏంటంటే ముందుగా మన మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ రిమైండ్ అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. రిమైండ్ అని టైప్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఒక రిమైండ్ క్రియేట్ రిమైండర్స్ ఫ్రమ్ ఎనీ యాప్ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇది మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్లు అడుగుతుంది, ఆ పర్మిషన్లు మీరు ఇచ్చేసినట్టయితే సో యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ క్రియేట్ బేసిక్ రిమైండర్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ వర్క్ చేయాలనుకున్నామని చెప్పి మనం ఇక్కడ రిమైండర్గా ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే నేను ఒక రిమైండర్ ఇస్తున్నాను, గో టు మార్కెట్ అని చెప్పి నేను ఎగ్జాంపుల్ ఆ విధంగా ఇక్కడ రిమైండర్ ఒకటి ఇస్తున్నాను అనమాట. సో ఈ రిమైండర్ నాకు ఎప్పుడు గుర్తు చేయాలి అని చెప్పి నేను ఇక్కడ మన టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 అవరా, 2 అవర్సా, 4 అవర్సా, లేదంటే సెట్ టైమ్ ఇక్కడ ఈ టైంలోకి వెళ్తే మనం ఎప్పుడైతే టైం సెట్ చేస్తామో ఆ టైంకి మనకు అది రిమైండ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వేరని చెప్పుకుంది. సో మనకు ఎక్కడ రిమైండ్ చేయాలని చెప్పి కూడా మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఈ వేరని మనం సెలెక్ట్ చేసిన దగ్గర మనకు ఆ స్పెసిఫిక్ లొకేషన్ కూడా మనం యాడ్ చేసి ఆ లొకేషన్లో మాత్రమే ఇది రిమైండ్ మనకు చేసే విధంగా మనము లొకేషన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోవచ్చు. అదర్ అని చెప్పి టైప్ చేసినట్టయితే ఇంకేదైనా దానికి మనం ఎక్కడైతే రిమైండ్ చేయాలనేది మనకు అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది అయిన తర్వాత ఏంటంటే ఈ సెట్ రిమైండర్ పైన మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా రిమైండర్ అనేది సెట్ అవుతుంది అనమాట. సో ఇది ఎన్ని గంటల కంటే నేను నార్మల్గా ఒక ఏ టైం సెట్ చేయకుండా ఇక్కడ జస్ట్ 10:14 PM అని చెప్పి నేను ఇక్కడ టైప్ చేశాను. సో ఆ టైంకి ఏంటంటే ఇది డిఫాల్ట్గా నాకు రిమైండర్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇలా కాకుండా ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఈ సెట్టింగ్స్ ఏంటంటే ఆఫర్ సెట్ రిమైండర్ వెన్ కాపీ సంథింగ్ అని క్లిప్ బోర్డ్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది. అంటే మన ఫోన్లో ఏదైనా మనం కాపీ చేసినప్పుడు సో అది మీకు రిమైండర్గా సెట్ చేయాలా వద్దా అని చెప్పి మీరు ఇక్కడ ఆప్షన్ మీరు ఎనబుల్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఫోన్లో మీకు అవసరమైన కాపీ చేసుకున్న వెంటనే ఇది రిమైండర్గా ఆటోమేటిక్గా మీకు సేవ్ చేస్తుంది అనమాట. సో ఎనబుల్ డార్క్ థీమ్ రిక్వెస్ట్ రీస్టార్ట్ అంటే మీకు డార్క్ థీమ్ కావాలంటే ఇది డార్క్ థీమ్ మీరు ఎనబుల్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ టైం రీస్టార్ట్ అయిన తర్వాత డార్క్ థీమ్ ఎనబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే షో పర్సిస్టెంట్ నోటిఫికేషన్ షార్ట్కట్ టు క్రియేట్ రిమైండర్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక రిమైండర్ క్రియేట్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా మనకు చూపించబడుతుంది అనమాట. సో టర్న్ ఆన్ స్క్రీన్ వెన్ రిమైండర్ ఈజ్ ట్రిగ్గర్డ్, మనకు రిమైండర్ వచ్చినప్పుడు ఏంటంటే స్క్రీన్ ఆన్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. సో సెట్ కస్టమ్ నోటిఫికేషన్, ఇది సెలెక్ట్ చేసి మనకు నచ్చిన సాంగ్ని కానీ రింగ్ టోన్ కానీ ఏదైనా మనకు నచ్చిన రిమైండర్గా మనం ఈ రిమైండ్ చేయడానికి మనం పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత రిమైండర్కి మనం ఒక కలర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఈ కలర్స్లో మీకు నచ్చిన కలర్ని ఏంటంటే మీకు ఆ రిమైండర్కి మీరు యాడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ రిమైండ్ అనే ఈ యాప్ మనకు ప్రతి విషయాన్ని కూడా మనకు రిమైండ్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో దీనిపైన మనం హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే ఇది మనం రిఫ్రెష్ చేసుకోవచ్చు దాన్ని. లేదు అంటే ఇది మనం ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా రిమైండ్ చేస్తే అయిపోతుందని చెప్పి మనం దీన్ని అన్నిటికంటే ఇది కింద సీక్రెట్గా ఉంచాలనుకుంటే ఇక్కడ ఈ డౌన్ ఆరో పైన మనం ట్యాప్ చేసినట్టయితే ఏంటంటే ఇది ఆర్కైవ్ చేయబడుతుంది అనమాట. అంటే మనకి ఒకటి కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు ఏంటంటే అది అన్నిటికంటే కిందికి వెళ్ళిపోయి అది ఎవరికి కనిపించకుండా అంటే కింద భాగంలో ఉండిపోతుంది అనమాట పైకి రాకుండా. సో ఈ విధంగా మనము ఆర్కైవ్ చేసి చూసుకోవచ్చు. సో వీటిని స్పెషల్గా చూడాలంటే దీనిలో ఏంటంటే మనకు ఆర్కైవ్డ్ అని చెప్పి ఇంకొక ఫీచర్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్కైవ్డ్ ఫీచర్కి వెళ్ళి మనం ఏమైతే ఆర్కైవ్ చేసి పెట్టుకున్నామో సో వాటి మనం చూడొచ్చు అన్నమాట. సో ఈ రిమైండర్ మనకు అది మనకు గుర్తు చేసింది మనకు అవసరం లేదు అనుకున్నాం అనుకోండి. సో అలాంటి టైంలో ఏంటంటే దానిపైన హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే మనకి ఈ విధంగా డిలీట్ ఆప్షన్ అనేది ఒకటి చూపిస్తుంది. సో ఆ రిమైండర్ అనేది మన ఫోన్ నుంచి మనం డిలీట్ చేయగానే డిలీట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మన ఫోన్లో ఏంటంటే రిమైండర్స్ మనము చూజ్ చేసుకోవచ్చు. సో ఇంతే కాకుండా ఏంటంటే మనం వేరే యాప్స్ నుంచి కూడా ఈ యాప్ను ఉపయోగించి రిమైండర్స్గా మనం
సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.